ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తాను. మాట తప్పావు, మడమ తిప్పావు, పేదవాళ్ళ కోసం పోరాడే మా మీద కాదు కేసులు పెట్టాల్సింది, చీటింగ్ కింద మీ మీద కేసులు పెట్టాలి. ఆ రోజు చెప్పిన మాట ఎందుకు తప్పావో సమాధానం చెప్పాలి. అంతేగాని అధికారం ఉంది, పోలీసులు నీకు ఒత్తాసు పలుకుతారు, తప్పుడు పనులు చేస్తారు, కాబట్టి పోలీసులను ఉపయోగించుకుని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. బయట కూడా తిరగలేరు, ఇప్పటికే తిరిగే పరిస్థితులు లేరు, ఇంకా భవిష్యత్తులో కూడా తిరగరు. అందుకే మేము అండగా ఉంటామని చెప్పాం. ఇంకా కొన్ని చూస్తా ఉంటే మనం చాలా బాధేస్తుంది. బొబ్బిలి ఇప్పుడే చూపించారు, పొట్నూరు బుల్లెమ్మ, వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, విశాఖపట్నం తీసుకుపోవాలి. తీసుకుపోవాలంటే ఒక 15,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. జగన్ రెడ్డి చెప్పిన విషయాలన్నీ బూటకం ఇక్కడ అర్థమైపోయింది. నేనందరికీ ఉచితంగా వైద్యం, భరోసా, దానికి కూడా ఇంకొక కేసు పెట్టాలి, ఇంపైన డబుల్ చీటింగ్. వాళ్ళు 15,000 రూపాయలు ఆ మెంబర్తో ఉండేవాళ్ళు లోన్ తీసుకుంటే ఆ 15,000 బలవంతంగా మీరు కట్టించుకుంటారా? ఆ బాబు ఆరోగ్యం ఏం కావాలి? మీకు మానవత్వం ఉందా? మీకు మీరు మనుషులేనా? మీరు పశువుల కంటే రాక్షసుల కంటే ఈనంగా తయారైపోయారు. మీరు మిమ్మల్ని ఏ మాట అనాలో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఆ అమ్మాయికి హామీ ఇస్తున్న మా పార్టీ వాళ్ళకి చెప్తాం, ఆ అబ్బాయికి ఏదైనా ఆరోగ్య ఖర్చులన్నీ తెలుగుదేశం పార్టీ భరిస్తుంది. తప్పకుండా విశాఖపట్నం తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగయ్యే వరకు ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత పార్టీ తీసుకుంటాం. పులిచెంతల ప్రాజెక్టు కోసం ఇళ్ళు, పొలాలు, స్థలాలు వదులుకొనేటువంటి దాతలు పునరావాస కాలనీలు కడితే దానికి ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నాం. ఇది ఎక్కడ చూద్దామండి? దానికి కూడా ఓటీఎస్ కట్టాలా నీకు? ఇంకో పక్క నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం, ప్రతి వాలంటీర్ రోజు కనీసం ఒక్కరితో అయినా ఓటీసీ కట్టించాల్సిందని జేసీ విదేకరే హెచ్చరించారు. వార్నింగ్లు, టెలికాన్ఫరెన్సులు, బలవంతపు వసూళ్ళు, టార్గెట్స్, ఏమనుకుంటున్నారు మీరు? ఎక్కడికి పోదాం అనుకుంటున్నారు? ప్రకాశం జిల్లా ఒంగోలులో టీసీఎస్ సొమ్ము కోసం డాక్రా మహిళల పొదుపు ఖాతాల నుండి సొమ్ము విత్డ్రా చేసేలా బలవంతంగా తీర్మానాలు. అంటే ప్రభుత్వమే కాల్ మనీ ఎన్కరేజ్ చేస్తూ ఉంది పేదవాళ్ళ పట్ల. అందుకే నేను చెప్పాను, ఇది నథింగ్ బట్ కాల్ మనీ. ఒకసారి తీసుకున్నాక పేదవాళ్ళకి ఆదాయం లేదు, కరోనా వచ్చింది, వచ్చే ఆదాయం కూడా లేదు, అప్పుల పాలైపోయారు రైతులు. 96% మన రాష్ట్రంలో అప్పుల పాలైపోయి ఉన్నారు. అలాంటి సందర్భంలో డాక్రా మహిళల దగ్గర బలవంతంగా లోన్ ఇప్పిస్తే ఈ పేదవాళ్ళు కట్టే శక్తి వాళ్ళకి ఎక్కడుంది? ఎందుకు కట్టాలా? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు కట్టాలా పేదవాళ్ళు? మీకేం సంబంధం? కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఎంపీడీఓ సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ ఇప్పుడు నేను చూపించాం, అది దినానికి 10 ఇవ్వకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వద్దంటుంది మహాతల్లి, గవర్నమెంటే పనిచేయొద్దంటుంది. అంటే ఇవన్నీ అతిక్రమించడమే గుర్తుపెట్టుకోండి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, బీ కేర్ఫుల్. ఏవైతే రిజిస్ట్రేషన్ జరుగుతున్నావు ఇవన్నీ కూడా సచివాలయం చేసేవి కూడా ఇల్లీగల్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రార్స్కే ఉంది. నీ ఇష్ట ప్రకారం చట్టం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చేయడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడండి మీరు చేయడానికి? దానికి మళ్ళా ఆ స్టాంప్ పేపర్స్ మీ కలర్లు. ఎక్కడికి పోతున్నారు? ఉన్మాదానికి పరాకాష్ఠ, బాధ, ఆవేదన, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఓటీఎస్ టార్గెట్లు పూర్తి చేయాలని చెప్పాడు కాబట్టి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు పరిగెత్తూ తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఎస్పీ దగ్గర నుంచి అందరూ. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేసే పనులే మీ పాలిట శాపంగా మారతాయి. పేదవాళ్లకు ఉరితాళ్ళేయాలనుకుంటున్నారు, ఆ ఉరితాళ్ళు మీ మడగబడే పరిస్థితి వస్తుంది అని హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన విజయనగరం జిల్లా వేంపాడు మండలంలో ఎప్పుడో ఇచ్చిన ఏళ్లకు ఓటీఎస్ కట్టాలని, లేకుంటే పెన్షన్లు, రేషను అన్నీ ఇదైపోతాయని ప్రజలు మండిపడే పరిస్థితికి వచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం
31 డివిజన్లో డొక్కు లలిత కుమారికి 2006లో ఇల్లు ఇచ్చారు. 9000 నగదులు 50 బస్తాల సిమెంట్ పుట్లో ఇచ్చారు. అప్పు చేసి కట్టుకున్నారు. ఇప్పుడు 20000 కట్టమంటున్నారు. ఏం న్యాయం అండి ఇది? అంటే ఏంటి మీకు సంబంధం? వెస్ట్ గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన పార్వతీశం 96-97 ఇల్లు వచ్చింది. రుణం తీసుకుని ఇల్లు కట్టాడు, బ్యాంకులకు చెల్లించేశాడు, రసీదులు ఉన్నాయి. ఇప్పుడు 10000 కట్టమంటారు. ఇంటికి వచ్చి ప్రతిరోజు వేధింపులు. నువ్వు కట్టాల్సిందే, కట్టకపోతే నీకు కట్టవు. ఏంటండి మీరు కట్ చేసేది? మీకే కట్ చేస్తారు మీ అధికారాన్ని, గుర్తుపెట్టుకోండి. అది ఎంతో దూరంలో లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా గొల్లపురోలు మండలం వన్నెపూడి విఆర్ఓపై ఓటీఎస్ ఒత్తిడి పెరుగుతో గుండెపోటు గురయ్యాడు. ఇంకో పక్కన శ్రీకాకుళం జిల్లా సర్పుజలి మండలం రొట్టె వలసల్లోని ఆలూరి రాధ అనే వృద్ధురాలికి ఓటీఎస్ కట్టాలంటే వాలంటీర్లు పోయి పోయి బెదిరిస్తూ ఉంటే దాంతో మనోవేదనకు గురైపోయి పక్షవాతంతో మంచం ఎక్కే పరిస్థితికి వచ్చింది. దాని వాటికే విలువ ఉందని నేను అనుకోను. అట్లా ఎవరికి వాళ్ళు ప్రెజర్ గ్రూప్గా అనుకొని మేము చేయగలమని అనుకుంటే, డెమోక్రసీలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ గ్రూపే కంట్రోల్ చేయగలిగితే వాళ్ళొక్కరిని సాటిస్ఫై చేసి మొత్తం ప్రభుత్వాలు నడుపుకోవచ్చు. బహుశా వాళ్ళు ఒక ఊపు కోసమో లేక క్రియేట్ చేసుకోవడానికి అట్లా అంటారేమో, కానీ దానికి రియల్ మీనింగ్ ఉంది అనుకోము. ఒకవేళ అదే వాళ్ళు అనుకుంటే వాళ్ళు పార్టీ పెట్టు ఏదో పొలిటికల్గా రావచ్చు. కానీ ఆ ప్రజల్లో ఒక భాగమైన ఉద్యోగులు ఇక్కడ ఉన్న నలుగురు నాయకులే కాదు కింద ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఎట్లా ఉంది ప్రభుత్వం వచ్చాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా, ఈరోజే నేను చూశాను రిజర్వ్ బ్యాంక్ది 18-19లో 32000 కోట్లున్న జీతభత్యాల బరువు ఈరోజు 50000 కోట్లు అయింది. అంటే మా ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈ 2.5 ఏళ్లలోనే దాదాపు 18000 కోట్లు అడిషనల్ బర్డన్ మోస్తున్నాం. ఇందులో పిఆర్సీదే మెయిన్. ఇది పక్కన తెలంగాణ గురించి మాట్లాడతారు, తెలంగాణలో పిఆర్ ఐఆర్ ఇవ్వలేదు 2.5 సంవత్సరం పైగా అది పోయింది. ఇక్కడ అడగకుండానే అది చేశాం. పైగా మీరు తీసుకోండి, నాకు గుర్తుండి అంగన్వాడీలతో సహా ఆల్ సెక్షన్స్ ఎవరైతే కనీస వేతనాలు కూడా లేకుండా వాళ్ళందరికీ బాగా సాలరీస్ పెంచారు, వర్కింగ్ కండిషన్స్ మారే వాళ్ళకు హోదా ఒక ఆత్మగౌరవం వచ్చే రకంగా చేశాం. ఇవన్నీ కలిసి 18 కోట్ల బరువు పెరిగింది. ఇంత బరువు మోస్తున్నాం. ఇప్పుడు దీని మీద నుంచి మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేయాలంటే ఉగ్గబట్టుకొని నడుపుతున్న దాంట్లో ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ ఎవరీ రైట్ టు నో, ఆర్ దే హ్యావ్ ఎవరీ రైట్ టు ఆస్క్. వాళ్ళకి రావాల్సిన జన్యూన్ కాబట్టి వాళ్ళు అడగడానికి కూడా మేము తప్పుగా అంచనా పెట్టేది. కానీ ఇవి పొద్దుపోని మాటలు. ఏదో రాజకీయంగా మేము ఏదో చేయగలం అనుకుంటే, అంటే అనుకుంటే చేయగలను అనుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ, వాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళు అనుకుంటే ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉండకుండా అయితే వీ హోప్ వాళ్ళు అర్థం చేసుకుంటారని, అర్థం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని సంయమనంతో ఉంటారని. ఒకవేళ అట్లా కాకపోతే ఉద్యోగులందరూ కింది వరకు మేము ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ప్రజల్లో భాగం వాళ్ళకు అప్పీల్ చేస్తాం పరిస్థితి ఇట్లుంది అని చెప్పి. కానీ వాళ్ళు అడగడం అవసరం లేకుండానే త్వరలోనే పిఆర్సీ ఇది అవుతుంది, మిగిలినవి సిపిఎస్ మీద చెప్పిన దాని మీద వర్కౌట్ చేసి మాట్లాడతాం. అన్ని సమస్యలు సానుకూలంగానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఆయన అంత ఇర్రెలవెంట్గా ఒక స్టేట్ గురించి, మరి అది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయిందో నాకు అర్థం కావట్లేదు, ఆయన కేంద్ర మంత్రి ఎట్లయ్యారు, కనీసం అది మాట్లాడే ముందు ఇక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ పోనీ ఆ సెంట్రల్ టీం ఏం చెప్పిందో అన్న దాన్నైనా చూసుకోకుండా ఎట్లా మాట్లాడారో అర్థం కావట్లేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళిద్దరిని చూస్తే ఏజెంట్లుగా టీడీపీ ఏజెంట్లు ఇద్దరు ఉన్నారా అని, మరి వాళ్ళు ఏమన్నా పాసింగ్ కామెంట్ చేసి చెప్పించారేమో తెలియదు. కానీ అది నిజంగా ఒక ఇట్ డజంట్ బీఫి, అది ఇట్ ఈస్ నాట్ బీఫిటింగ్ ఫర్ ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడే మాట అయితే కాదు. అలా అంత ఆఫ్ హ్యాండ్ మాట్లాడకూడదు ఒకటి. సెకండ్ థింగ్, దాని మీద మళ్ళీ వరుసపెట్టి స్టోరీలు వస్తున్నాయి కాబట్టి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన దాంట్లో దాని మొత్తం గేటు 5వ గేటు తెరుచుకున్న వచ్చిన వాటిని మొత్తంగా చూస్తే అంతా చేసి ఆ డ్యామ్ రిజర్వాయర్లో ఉండేది 2 టీఎంసీ, అంటే 22.5 చిల్లర అంటే 25000 క్యూసెక్లు వేసుకోండి. వేరే పైనుంచి వస్తున్నది 3 లక్షల క్యూసెక్లు. ఈ 3 లక్షల క్యూసెక్లు ఏదో ఒక 10 నిమిషాలు వచ్చిపోలే, సాయంత్రం నుంచి వస్తున్నాయి బయటికి వెళ్తున్నాయి. ఇదే అవుతున్నాక ఎప్పుడైతే దానికి మించి వచ్చిన రాత్రి ఆ వచ్చినవి కూడా కట్ట మీద కూడా కొంత పారిన తర్వాతనే అది కట్ట తెగింది. వేరే అది 6:30 నుంచి వస్తున్న ఈ ఓవర్ఫ్లో అవుతున్న వాటన్నిటికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవాక్యుయేషన్ కూడా మొదలైంది.
ఆరున్నర ఏడు నుంచి పక్కకు తరలిస్తున్నారు కింద ఉండేవాళ్ళను. అయితే ఇప్పుడు కొన్ని తరాలుగా లేదా వంద 200 ఏళ్ళగా కూడా ఎవరు తెలియదు కాబట్టి బతికున్న వాళ్ళల్లో అత్యంత ముసలి వాళ్ళు కూడా మేమెప్పుడు చూడలే ఇక్కడేంది అంత రావడం అనేది ఇవి రాలే కోఆపరేట్ చేయలే. మనం గమనిస్తున్నాం ఇక్కడ కోస్తా ప్రాంతంలోనే గతంలో కదలమంటే కదిలేవాళ్ళు కాదు, ఇప్పుడు చైతన్యం పెరిగింది కానీ అలాంటిది అక్కడ ఎప్పుడు వానచుక్క లేని చోట వస్తే మామూలుగా మోకాళ్ళలోతు కూడా నీళ్లు రావనేది వాళ్ళు అనేది వస్తే అలాంటి చోట 140 ఏళ్ల క్రితం వచ్చినాయి ఇది చేసి. రెండవది ఎప్పుడైతే అది ఎడారి లాంటిదో లేకుంటే కరువు ప్రాంతము లేదా వర్షపాతం ఎప్పుడు అత్యంత అంతంత ఉండే ఏరియా కాబట్టి వాటర్ గేజ్లు కూడా పెద్ద లేవు. అలర్ట్నెస్ బయట అంటే వీళ్ళు ఈరోజు చూసిన ఈనాడులో స్టోరీ చూశాను 1, 2, 3, 4 రాశారు మంచి పాయింట్సే, అది ఆన్సర్ ఇవ్వాల్సినవి. కానీ ఆ పాయింట్స్లో దురుద్దేశం ఉంది అందుకు మాకు బాధ. అది నిజంగా క్రిటికల్గా ఏదన్నా చూసి చెప్తే బాగానే ఉండేది. వాళ్ళు అంటారు ఎక్కడి నుంచి పై నుంచి వస్తున్నాయి కదా అని, ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయి ఎక్కడి నుంచి పోతాయి అనే సైంటిఫిక్ స్టడీ లేదు ఈ నోట్ ఇంతవరకు లేదు. ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు. వాటర్ గేజ్లు లేవు, ఎంత వస్తుంది అనేది తెలియదు, ఏదో జనరల్గా వస్తుంది ముందుకైనా మంచి తరలించాలా ఆ పని చేశారు. 12:30 గంట తర్వాత పూర్తిగా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నుంచి తరలించారు. నిజంగా కానీ అవన్నీ తరలించకపోతే లాస్ట్ మినిట్లో అయితే వందల్లో ఉండేది డెత్ టోల్. ఈరోజు మీరు గమనిస్తే ఆడ జరిగిన రెండు ఇన్సిడెంట్లు కూడా ఆ కార్తీక సోమవారం అని చెప్పి తెల్లవారుజామున పూజారి ఫ్యామిలీ దురదృష్టవశాత్తు వాళ్ళు పోవడం, రెండవది బస్సు, ఈ రెండు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ లాంటివే తప్ప మిగిలిన లేకపోతే డెత్ టోల్ లేదు. దట్ చూడాలి మనం ఏ దృష్టితో చూస్తున్నామనే దాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎవరి బస్ అలర్ట్, అందరూ అలర్ట్గా ఉన్నందువల్లే ప్రాణాలన్నీ సేవ్ అయ్యాయి. రెండవది దానికి సంబంధించినంతవరకు ఆ ఫ్లడ్ లాగా వచ్చింది ఓవర్ ఇది వచ్చిండేది దట్ టుక్ అవర్స్ ఇది అయిపోయింది తప్ప ఒక క్షణంలో వచ్చిపోయిండేది కాదు. అవి ఖాళీ అవుతూనే ఉన్నాయి, ఆ మీద పైకి వచ్చినవి వచ్చినాయి, కట్ట కూడా ఒక గంట పైగా దాని మీద ఓవర్ఫ్లో అయినట్టున్నాయి, అప్పటికే చాలామందిని ఖాళీ చేశారు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అందులోనూ ఆ పత్రికలోనే ఇక్కడ ఉన్న విలేకరులంటే వాళ్ళు చూసుకోవచ్చు ఆ మరుసటి అనూహ్యంగా వచ్చిందని వాళ్ళే అన్నారు. ఇప్పుడు 6-7 రోజుల తర్వాత దానికి రాజకీయ కారణం తీసి దాని నుంచి మెల్లెగా తీసుకుంటాం. ఈరోజు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది వైఫల్యం మానవ తప్పిదమని, ఏం ప్రూవ్ చేయాలనుకున్నారో అని అక్కడ ప్రజలకు తెలుసు. అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అంత ఆదరణగా చూశారు, చేయగలిగిందంతా చేశారు సార్ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేశారని అన్నారు. అది తట్టుకోలేకనే ఈయన కుళ్ళుకొని నిన్న ఏదో జనాన్ని కూడా తిట్టింది కూడా ఆ నేపథ్యంలోనే చంద్రబాబు గారు తిట్టారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ మన రెస్క్యూ కానీ రెస్క్యూ జరిగిన తర్వాత వాట్ ఎవర్ రిలీఫ్ మెజర్స్ ఉన్నాయో ఆశ్చర్యపోయినా నేను పోయినా 2 రోజుల్లోనే ఎంటైర్ పోల్స్ అన్నీ మార్చి కరెంటు కూడా కొత్తగా ఇచ్చారు. బహుశా అది అందరూ అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకు వెళ్లాల్సినవన్నీ కంప్లీట్ టు ది డాట్ మొత్తం వెళ్ళాయి. నేను వెళ్ళిన టైంకే సీఎం గారు వెళ్ళడానికి 3 రోజుల ముందు పోయినప్పటికే చెక్కులు వేరే పేరు మీద ఉంటే మార్పులు కూడా చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎట్లా జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు వాళ్ళని ఆథరైజ్ చేసి వాళ్ళ దగ్గర కంటింజెన్సీ ఇంట్రెస్ట్ మనీ పెంచారు 10 కోట్లు, 10 ఎంత ఉంటే అంత పెట్టండి ఉదారంగా ఉండండి అన్నందువల్లనే అక్కడ ఎవరికి పోవాల్సినవి ప్రభుత్వం తరపు నుంచి ఒక్క పైసా తేడా లేకుండా పూర్తిగా వారం రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. స్థలాలు కూడా ఐడెంటిఫై చేసి ఇంతగా జరుగుతుంటే